శ్రీ శ్రీగురుభ్యోన్నమ వీక్షక బాంధవులందరికీ నమస్కారం ఈరోజు నరక చతుర్దశి గురించి మాట్లాడుకుందాం పన్నెండు నెలల్లో ఆశ్వీజ మాసంలో కృష్ణపక్ష చతుర్దశిని నరక చతుర్దశిగా పర్వదినంగా ఆచరిస్తున్నాం ఈ ఒక నరక చతుర్దశి అంటే ఇది ద్వాపరుయుగంలో శ్రీకృష్ణుల వారి నుంచి ఈ నరక చతుర్దశి ఆచరణ వచ్చింది నరకాసురుడు మహారాక్షసుడు దేవతలకి రాజులకి మనుషులకు అందరికీ కూడా చాలా కష్టాన్ని చూపించేవాడు అతను ఒక గొప్ప సంకల్పం ఏంటంటే ఇడీ ప్రపంచంలో ఉన్న రాజులు ఎంతమంది ఉండారో ఆ రాజుల భార్యాలని తెచ్చి వివాహం చేసుకోవాలి అని యుద్ధం చేసి ప్రతి ఒక్కరి చోటు ఆ ఒక స్త్రీల్ని అపహరణ చేసుకోవచ్చు బంధించి ఉంటారు అప్పుడు ఈ ఒక శ్రీకృష్ణ పరమాత్మల వారు తెలుసుకొని ఖాళీ ఎంత శక్తియో అంత శక్తివతంగా యుద్ధం చేయాలి అని సత్యభామకు తెలియచేసి సత్యభామ మరియు కృష్ణ ఇద్దరు వెళ్ళి యుద్ధం చేస్తారు యుద్ధానికి వెళ్తే ఆ ఒక యుద్ధంలో శ్రీకృష్ణుల వారు వాళ్ళని సంహరిస్తారు పదహారు వేల మంది స్త్రీల్ని అతని బంధం నుంచి విముక్తి చేస్తారు అంటే పదహారు వేల మంది రాజుల భార్యల్ని అతను అపహరణ చేసి బంధించింటారు వివాహం చేసుకొని వాళ్ళందరినీ కూడా ఆ బంధన యోగం నుంచి ముక్తి చేస్తారు ముక్తి చేసిన తర్వాత యుద్ధంలో ఇతను మరణిస్తారు ఆ మరణించడానికి ముందు అతను ఒక కోరిక కోరుతాడు ఎటువంటి కోరిక అంటే శాశ్వతంగా నేను నరకాసురుడుని అనేది ప్రపంచంలో మిగిలిపోవాలి మరియు నా ఒక నరకాసురుడు అనే ఒక పేరు మరియు నరకాసురుడు ఎందుకు చచ్చాడు ఆ రోజు జనాలు పర్వదినాన్ని ఒక ఆచరించాలి అనేది ఒక వరాన్ని పొంది ఆ శ్రీకృష్ణ పరమాత్మలో ఒక వరాన్ని అందిస్తారు నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందు ఎవరైతే చిన్నారులు అంటే వివాహం కానివారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అంటే వివాహం కానివారు చిన్నారులు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అవివాహితులు ఉదయాన్నే లేచి స్నానం చేసి అమ్మ చేతిలో ఆరుతి తీయించుకోవాలి అలా చేస్తే వాళ్ళకి నరకం ఉండదు భూలోకంలో అంటే మనకి ఈ ప్రకృతిలో ప్రపంచంలో తలుసు నరకం అంటే కష్టమే నరకం సహించలేని కష్టాన్ని మనం అనుభవిస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక అవమానంతో ఏదో ఒక నిందలతో బాధపడుతూ ఉంటే తెలియని రోగాలు మనల్ని వెంటాడుతూ ఉంటే దాని నరక జీవితం అంటారు అలాంటి నరకం నుంచి విముక్తి ప్రాప్తిస్తుంది వాళ్ళకి ఆ సంవత్సరము అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి నరకాసురునికి వరాన్ని ఇస్తాడు ఆ ఒక వరప్రసాదం వల్ల ఈ రోజు మనము ఏం చేస్తున్నాము ఈ మాసంలో వచ్చే చతుర్దశి కృష్ణపక్ష చతుర్దశి నరక చతుర్దశి అతన్ని సంహరించిన రోజు నరక చతుర్దశి మరుసటి రోజంతా కూడా రాజమహారాజులు దేవ దేవతలంతా కూడా దీపాలని వెలిగించి టపాకాయల్ని కాల్చి పర్వదినాన్ని ఆచరించారు కానీ దీపావళికి ముందు అంటే నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందు ఉదయాన్నే లేచి వాళ్ళకంతా కూడా తైలం రాసుకొని ఎలా చేయాలంటే దీన్ని చక్కగా చూడండి ఒకరొకరు సాంప్రదాయంగా చేస్తూ ఉంటారు ఉదయాన్నే లేచి బ్రష్ అంతా చేసుకొని చక్కగా మలమూత్ర విసర్జనలు చేసుకొని చక్కగా తూర్పు దిశ కూర్చొని తలకి ఫస్ట్ ఒక నూనెని నువ్వుల నూనె రాసుకోవాలి తర్వాత వల్లంతా రాసుకోవాలి తర్వాత అమ్మ చేతిలో రాయించుకోవాలి అమ్మ లేని వారు అక్కలు రాయచ్చు వదిన రాయచ్చు అంటే మనకన్నా పెద్ద స్త్రీ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత మనకన్నా వయసులో పెద్దయిన వారు వాళ్ళ చేతుల్లో రాయించుకోవాలి అక్క కావచ్చు ఎవరైనా సరే స్త్రీలు ఒక స్నేహితురాలు కూడా రాయచ్చు తప్పేం లేదు అమ్మ రూపంగా అక్క రూపంగా అలా తలకి నవ్వుల నూనెతో రాయించుకొని తర్వాత వాళ్ళ చేతిలో కుంకాన్ని పెట్టించుకొని వాళ్ళ చేతిలో ఎర్ర నీళ్ళల్లో ఆరతీసి ఇంటి బయట పోస్తారు తర్వాత వీళ్ళు వాళ్ళకంటే రాసుకొని మనం సూర్యోదయానికి ముందే ఇది జరగాలి సూర్యోదయం తర్వాత చేసినా ప్రయోజనం లేదు సూర్యోదయానికి ముందే అంటే నరక చతుర్దశి ఏ రోజైతే వస్తుందో అంటే మూడో తేదీ నరక చతుర్దశి ఇదే నెల మూడో తేదీ అంటే వచ్చే నెల రాబోయే నెలలో నవంబర్ మూడో తేదీ నరక చతుర్దశి వచ్చింది ఆ నరక చతుర్దశి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు మనం వాళ్ళంతా నువ్వుల నూనెతో రాసుకొని చక్కగా సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో రాసుకొని చక్కగా స్నానం చేసి సూర్యోదయానికి ముందే ఈ ఒక టపాయలు పేల్చాలి లేదా దీపం వెలిగించాలంట అలా చేస్తే అతనికి నరకం ఉండదు నరక జీవితం ఉండదు అపమృత్యు ఉండదు అని ఆ ఒక శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆశీర్వాద రూపంగా మనకు అందించారు అది ఎవరు గుర్తుగా నరకాసురుడు చనిపోయిన గుర్తుగా ఆ మనుషులు నరకం నుంచి విముక్తి పొందుతారు అనే ఒక శుభంత ఉద్దేశంతో ఈ ఒక వరప్రసాదాన్ని ప్రజలకు అందించారు అందువలన ఆ ఒక రాక్షసు సంహరించాడు అంటే నరక జీవితం మనకి విముక్తి అవుతుంది అని ఒక నమ్మకం ఆధ్యాత్మిక విచారాలకి నమ్మకం మూలం కదా అలా నమ్మకంతో మనము ఈ ఒక నరక చతుర్దశి రోజు మనము ఉదయాన్నే సూర్యోదయానికి ముందు అబ్బంగా స్నానం చేసి బయట వచ్చి మనం దీపాన్ని వెలిగించాలి అంటే ఇంటి బయట వచ్చి వెలిగిస్తే ఇక మనకి ఆ సంవత్సరం నరకం ఉండదు అని అర్థం నరకాసురుని వధించారు అనే ఒక శుభం అంటే వైజ్ఞానికంగా మనం చూసేదైతే ఎందుకు సూర్యోదయానికి ముందే మనం అది చేసుకోవాలి సూర్యోదయం అయిన తర్వాత మనము అభ్యంగ స్నానం చేసుకోవచ్చు కదా అని అందరికీ ఆలోచన పడుతుంది ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మరుసటి రోజు అమావాస్య ఉంటుంది గుర్తించండి చతుర్దశి అయిన తర్వాత అమావాస్య అమావాస్య రోజు ప్రకృతిలో మార్పు ఉంటుంది మనకు అందరికీ తెలుసు అయితే ఈ ఋతువులు ఇప్పుడు మనకి చలికాలం మొదలవుతుంది మంచు కాలం కూడా మొదలవుతుంది ఈ యొక్క ఋతువులో అంటే ఈ ఒక దీని నుంచి చల ఎక్కువ ఉంటుంది అంటే ఇన్ని రోజులు ఎండా వర్షాలు ఏదైతే ఉన్నాయో ఉన్నాయి ఇంకా చలి ఎక్కువ ఉంటుంది ఈ యొక్క చల్లదనం ఎక్కువ పడుతూ ఉంటుంది మంచి ఎక్కువ పడుతూ ఉంటుంది ఉదయాన్న లేచి మనం బయట తిరగడం వల్ల స్కిన్ అంతా విరిగిపోవడం పగిలిపోవడం ఇవన్నీ మనం గమనించవచ్చు ఇక్కడ నుండి అవన్నీ స్టార్ట్ స్కిన్ రిలేటెడ్ అంటే స్కిన్ బర్న్ అవడం స్కిన్ ప్రాబ్లం అవ్వడం ఇలాంటివి అవుతూ ఉంటాయి పూర్వంలో దీనికి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఋతువులు సమయానికి మనం మారుతూ ఉంటాయి తర్వాత నెలలు మారుతూ ఉంటాయి దానికి ముందే ముంజాగ్రత్తగా మనం ఎలా ఉండాలి అని పూర్వంలో ఋషి మహర్షులు తెలియజేశారు అలా చతుర్దశి రోజు మనము అంటే రేపు అమావాస్య నుంచి ప్రకృతిలో మార్పు వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచినే మనము అభ్యంగ స్నానం అంటే వల్లకంత నూనె రాసుకొని స్నానం చేయడం వలన సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వలన అది ఒక మాయిశ్చరైజర్గా ఉండి ఆ నెలంతా కూడా మనకి దాదాపు ఒక నెల రెండు నెలలు మన స్కిన్ పాడవకుండా కాపాడుతుంది అని అర్థం అంటే వాళ్ళకి నూనె రాసుకోవడం కూడా ఒక గొప్ప వరము అదే విధానంగా శతాయు వజ్రదేహాయ వజ్రంగా మారుతుంది అని అర్థం చాలా అద్భుతం దయచేసి అందరూ కూడా నవంబర్ మూడో తేదీ నరక చతుర్దశి ఉంది ఆ రోజు ఉదయాన్నే వివాహం కాని వారు అందరూ కూడా ఉదయాన్నే లేచి ఫస్ట్ పెద్దవారి చేతిలో అమ్మ అక్క ఎవరైనా సరే పెద్దవారి చేతిలో తలకి నువ్వుల నూనె రాయించుకొని కుంకం పెట్టించుకొని వాళ్ళ చేతిలో ఎర్రనీళ్ళతో ఆరతి తీసి బయట పోయించి తర్వాత మీరు ఒళ్ళకంతా నూనె రాసుకొని స్నానం చేయండి సూర్యోదయానికి ముందు ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంటే వచ్చే నరక చతుర్దశి వరకు మీకు నరకం ప్రాప్తి ఉండదు ఇది పురాణాల్లో చెప్పబడింది మరియు నమ్మకము మరియు సనాతన ధర్మం హిందూ సంప్రదాయం మనమందరూ పాటిద్దాం ఆవునయ్యి అనగానే చాలామంది ఆరోగ్యానికి మంచిది అని కొందరు అయితే కొందరైతే నయ్యి అంటే తింటే ఫ్యాటు లేదా వేరే ఏదో ప్రాబ్లం అంటూ ఉంటారు ఖచ్చితంగా స్వచ్ఛమైన ఆవునయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మనం ఎంత ఆహారంలో కలుపుకున్న ప్రాబ్లం ఉండదు ఆవు నెయ్యితోనే వెయిట్ రెడ్యూస్ అవుతుంది మన శరీరానికి పౌష్టికాంశాలు ఎన్ని కావాలో అన్నీ అందిస్తూ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకునేది స్వచ్ఛమైన ఆవు ఆవు నెయ్యిని మనం రోజు వాడుతూ ఉంటే చిన్న పిల్లలకి మెమొరీ లాస్ కాకుండా బ్రెయిన్ బాగా డెవలప్మెంట్ అవుతుంది మంచి తెలివితేటలు పెరుగుతాయి అని అర్థం భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు దేవుడు ముందు వెలిగించవచ్చు స్వచ్ఛమైన ఆవునై కాబట్టి రోజు ఆహార పదార్థాల్లో మనం సేవిస్తూ ఉంటే ఆరోగ్యం కూడా మనకి చాలా బాగుంటుంది ఏ ఆయుర్వేద పదార్థమైనా నాటు ఆవు నెయ్యితోనే తీసుకోండి అని చెప్తారు అంత దివ్యమైన ఔషధం శరీరానికి ఆవు నెయ్యి మేము మార్కెట్లో కేవలం హాఫ్ లీటర్ మాత్రమే ఇస్తున్నాం ఈ ఒక హాఫ్ లీటర్ ధర థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక కిలో అంటే మీకు రెండు తీసుకోవాల్సి వస్తుంది మూడు వేలు అవుతుంది మీరు అనుకోవచ్చు ఇంత కాస్ట్లీనా మూడు వేల కేజీ అని మీకు అర్థమైంది అనుకుంటా నాటు ఆవు పాలు ఇరవై లీటర్లలో ఇది ఒక్క లీటర్ తయారవుతుంది అప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి అంటే ఎంత కష్టమో ఆలోచించండి ఇది స్వచ్ఛమైన నాటు ఆవు నెయ్యి అందువలన ఇది అంత కాస్ట్లీ ఉంటుంది మా సంస్థ ఈ ఒక నాటు గోవులని సంరక్షణ చేస్తూ మరియు ఆ నాటు గోవుల నుంచి నలుగురికి ఉపయోగం కావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎవరైతే గోవులు పెంచుతూ ఉంటారో నాటు గోవులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నయ్యిని తెచ్చి మా సంస్థ ద్వారా మీకు అందిస్తున్నాము అందువలన ఇది మూడు వేల రూపాయలు ఒక లీటర్ ఉంటుంది మీకు మార్కెట్లో లభించే నయ్యి దీనికన్నా తక్కువ రేటు ఉండచ్చు కానీ మేము స్వచ్ఛమైన నాటు ఆవు నయ్యనే మీకు అందిస్తున్నాం ఈ నాటు ఆవు నెయ్యి మార్కెట్లో ఇంతే వాల్యూ ఉంటుంది ఈ ఊర్ధ్వ అనే సంస్థ ఈ నాటు ఆవనయ్యిని మీకు అందిస్తుంది దీని విలువ ఒక లీటర్ మూడు వేలు ఉంటుంది మీరు చాలా ఎక్కువ అనుకోవచ్చు కానీ ఇది ఎక్కువ అయితే లేదు ఇది మార్కెట్ విలువ అంతే ఉంది ఎందుకంటే దీని విలువ స్వచ్ఛమైన ఆవనయ్యి ఎటువంటి కల్తీ లేని ఆవనయ్యి అవసరం ఉన్నవాళ్ళు దీన్ని ఆర్డర్ చేయండి ఈ స్వచ్ఛమైన ఆవనయ్యి మీకు కావాలి అనుకుంటే నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేయండి పోస్ట్ ముఖాంతరం ఈ ఒక స్వచ్ఛమైన ఆవునయీని మన ఇంటికి అందిస్తారు చక్కగా గుర్తుపెట్టుకొని ఈ నంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు సహకరిస్తారు దీని గురించి తెలియచేస్తారు స్వచ్ఛమైన ఆవునయీ ఊర్ధ్వ ఆవునయీ